యావత్ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లో యోగ వేదాంత శాస్త్రాలు తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాత ఆయనది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకి వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేసిన మహనీయులు ఆయన. ఆయనే స్వామి వివేకానంద. ఆయన పేరు చెప్పగానే చికాగోలో జరిగిన సర్వమత మహాసభ గుర్తుకొస్తుంది. అనితర సాధ్యమైన ప్రసంగం ఎంతో అనుభూతి కలిగిస్తుంది. ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అమెరికా దేశపు ప్రియ సోదరులారా అంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టినప్పుడు 3 నిమిషాల పాటు చప్పట్లతో మహాసభ దద్దరిల్లిపోయింది. ఆంగ్లంలో ఆయన అనర్గళంగా చేసిన ఉపన్యాసానికి అమెరికా ప్రజానికం నీరాజనం పట్టింది. బలమే జీవనం, బలహీనతే మరణమని స్వామి వివేకా చేసిన ప్రవచనం చైతన్య దీప్తిగా బాసిలిన వివేకానంద స్వామి విలక్షణ శైలిని తలుచుకుంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. వివేకానందుడి ఆశయ సాధన కృషి చేస్తామని ప్రతినబూనారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి అని, జాతిని జాగృతం చేసిన మహానుభావుడు వివేకానందుడని కొనియాడారు. యువత వివేకానందుని ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడవాలని, దేశానికి తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు. స్వామి వివేకానందుని స్ఫూర్తులను ఎన్నో పాఠ్యపుస్తకాలలో ఈ భారతదేశంలోనే కొనియాడే విధంగా మరి ఆయన ఆశయాలను కూడా మనందరం కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. స్వామి వివేకానందుని ఎన్నో ఆశయాలతోనే ఈనాడు స్వతంత్ర భారతదేశంలో పాల్గొని ఎన్నో శాంతియుతంగా మనందరికీ స్ఫూర్తి ఇచ్చిన ప్రదాత. మరి అట్లాంటి ప్రదాతను మన ఆశయాలను కొనసాగించాలి. ఆయన ఆశయాలు మనం చూస్తూ ఉన్నాం, ఆయన కొటేషన్లు చూస్తూ ఉంటే ఎంత మరి ఆదర్శంగా ఉంటుందో మనందరం కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వివేకానందు విద్యార్థులను కానీ విద్యార్థిని విద్యార్థులకు ఒక దిక్సూచి, వాళ్ళ సత్మార్గంలో నడవడం కొరకు ఒక దిక్సూచిగా వివేకానందని చూపెడతారు. కాబట్టి 159వ జయంతి ఉత్సవాలను యువజన ఉత్సవాలుగా పరిగణిస్తారు. కాబట్టి యావత్ ప్రపంచమంతా వివేకానందుని అడుగేసి నడవాలని చెప్పి వారి సన్మార్గంలో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని యువకులంతా సత్ప్రవర్తన కలిగి ఉండి సత్ప్రవర్తనలో భాగంగా అందరి యువత మెచ్చుకొని వారి తల్లిదండ్రులకు వారికి ఉంచినటువంటి స్నేహితులకు అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరూ సత్మార్గంలో నడిచి మంచి విజయాన్ని సాధించి స్వామి వివేకానందుడి 159వ జయంతి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటిలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీడీసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అలాగే ఇల్లంతకుంటి మండల కేంద్రంలో వివేక సేవా కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాల వేసి చాలా ఘనంగా నిర్వహించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్ట విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి వివేకానందుడని కొనియాడారు సిద్ధం వేణు. జాతిని జాగృతం చేసిన మహానుభావుడు వివేకానందుడని ఆయన చేసిన సేవలు కొనియాడారు. యువత వివేకానందుని ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడవాలని, దేశానికి తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా స్వామి వివేకానంద ఆయన చెప్పినటువంటి సూక్తులు ఈరోజు భారతదేశ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయన చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉందో అందరూ కూడా ప్రజలందరూ, ముఖ్యంగా యువ సోదరులందరూ, యువతి యువకులందరూ కూడా ఆచరణీయం చేస్తూ వాటిని పాటిస్తూ శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండే విధంగా ఆయన రచనలు బోధించాడు. కాబట్టి వాటిని పాటిస్తూ మనం ఒక లక్ష్యం అనుకొని ఆ లక్ష్యం చేరే వరకు విశ్రమించకుండా పోరాటం చేయాలని చెప్పి ఏదైతే స్వామి వివేకానందం చెప్పిండో అదందరూ కూడా ప్రతి ఒక్క యువకులు మొత్తం కూడా పాటిస్తూ యువతలో కొంత కొంత అయినా స్వామీజీ ఆదర్శాలను, స్వామీజీ మనకు బోధించిన పద్ధతులను యువత పాటించాలని, ఒక దేశం అభివృద్ధి సాధించాలంటే ఆ దేశంలో యువత మరియు మహిళలు వారు విద్యావంతులైన రోజు, వారు వివేకవంతులైన రోజు, వాళ్ళు దేశ అభివృద్ధి కోసం పాటుపడినాడే ఈ దేశం బాగుపడుతుందని తను ఒక 100 సంవత్సరాల క్రితమే చెప్పిన మహానుభావుడు. తన యావత్తు జీవితాన్ని తనకంటూ ఏది లేకుండా పూర్తిగా ఒక దేశ అభివృద్ధి కోసం సాక్రిఫై చేసిన మహానుభావుడిని ఈరోజు మనందరం స్మరించుకోవడం మనకు మంచి శుభపరిణామం.
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వైఎస్ఎంపీపీ నియత స్వప్న సుధాకర్, ఎంపీటీసీ బొడ్డు పుష్పలత, చంద్రమోహన్లు ముఖ్య అతిథులుగా హాజరై వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. వివేకానంద ఆశయాలు కొనసాగించాలని, నేటి యువత వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ పుల్లెల లక్ష్మి సూచించారు. మరి గన్నేవరం గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరు కూడా దయచి మరి చదువు ఎంత విలువ ఉందో ఇవాళ అర్థమవుతుంది. ఆ విధంగా అందరూ యువత తప్పుదారిన పడకుండా చక్కగా చదువుకుని మరి మంచి వారి వారి యొక్క ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వివేకానందుని సూచనలన్నీ పాటించుకుంటూ ఆ మార్గంలో వెళ్లాలని చెప్పేసి మరి గన్నేవరం గ్రామ యువకులకు మరి ప్రజలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కరీంనగర్ జిల్లా జంబికుంట బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ మాజీ చైర్మన్ సేలం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శివాలయం వద్ద గల వివేక విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వివేకానంద 150వ జయంతి సందర్భంగా యువజనులందరికీ ప్రోత్సాహాన్నిచ్చే విధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర రథసారథి మన ఎంపీ బండి సంజయన్న గారు, మన శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు యువతకు స్ఫూర్తితో పాటుగా యువజనులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత భారతదేశం ముందుకు పోతుందని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే చెప్పినో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు యువతను ప్రోత్సహిస్తూ రేపు రాబోయే రోజులలో యువతతోనే భారతదేశానికి ఘనకీర్తి లభిస్తుందని చెప్పి యువతను ముందుకు తీసుకుపోయే విధంగా యువతకు ఎన్నో తోడ్పాట్లు అందిస్తున్నారు. యువత అంతా ధర్మం వైపు న్యాయం వైపు నడుస్తూ మీ ఉన్నతమైన విద్యతో పాటు దేశాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే స్ఫూర్తిగా యువత వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకులకు నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని ఆటల్లో పాల్గొని శరీరానికి కొంత శ్రమ చేయాలన్నారు. నేటి కంప్యూటర్ యుగంలో యువత ఆటలకు దూరంగా ఉంటున్నారని, వారిని ప్రోత్సహించేందుకు ఇలా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్ఫూర్తి, యువతలో చైతన్యాన్ని నింపిన నాయకుడు మరి ఈరోజు మన స్వామి వివేకానంద గారి 150వ జయంతి సందర్భంగా మీ అందరికీ యువత అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువత మరి ఒక సెయింగ్ ఉంది, వారు చెప్పిన విధంగా కష్టపడితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. కష్టపడే తత్వాన్ని అలవాటు చేసే విధంగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువ, స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వ్యాయామం చేస్తూ మనలో మనం నిజంగా కూడా ఆరోగ్యంగా ఉండి దృఢంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం కనుక ఉక్కు కండరాలు మనక సంకల్పం వల్లనే ఏదైనా సిద్ధిస్తుంది కష్టపడితే. మరి వారు చెప్పిన విధంగా యువత ఏలుకో రాజ్యం ఏలుకో అన్న విధంగా రానున్న రోజులలో మనలో జీవితంలో స్థిరపడాలన్నా ఏ లక్ష్యాన్ని సాధించాలనే కష్టపడాలనే దాని గురించి మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇలా యువతకి సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో ఒక షో మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది.